हेलो गाइस, वेलकम टू एक्सप्लोर। कॉल ऑफ ड्यूटी, पबजी, टेम्पल रन, सबवे सर्फर्स, लूडो, సో వీటిలో ఏదో ఒక గేమ్ మీరు అట్లీస్ట్ ఒక్కసారైనా ఆడే ఉంటారు। సో ఆడే కొద్దీ ఆడుతూనే ఉండాలనిపించే ఈ ఎంటర్టైనింగ్ గేమ్స్ ఇంత అద్భుతంగా మనల్ని కట్టిపడేస్తున్నాయంటే దానికి రీజన్ గేమ్ డెవలపర్స్ పెడుతున్న ఎఫర్ట్స్। కాన్సెప్ట్స్, గ్రాఫిక్స్, యానిమేషన్స్, ఆడియో ఎఫెక్ట్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఏ వేట్లో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఇంత పర్ఫెక్ట్గా డిజైన్ చేస్తున్నారు కాబట్టి మనం ఇంతలా అడిక్ట్ అయిపోతున్నాం। గేమ్స్ పట్ల మన ఇంట్రెస్ట్తో పాటు నంబర్ ఆఫ్ గేమ్స్ యాజ్ వెల్ యాజ్ ఈ సెక్టార్లో డిమాండ్ ఫర్ ప్రొఫెషనల్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయి। ఇండియాలోనే ఎవ్రీ ఇయర్ నియర్లీ $890 million వర్త్ బిజినెస్ జరుగుతుంది ఈ గేమింగ్ ఇండస్ట్రీలో। సో గేమ్ డెవలపర్ అనగానే ఓన్లీ కోడింగ్ వచ్చిన వాళ్ళకేమో, కోడర్స్కి మాత్రమే ఛాన్స్ ఉంటుందేమో అనుకుంటారు। బట్ నో, గేమ్ డెవలప్మెంట్లో కోడర్సే కాకుండా ఇంకా చాలా రోల్స్ ఉన్నాయి। సో అవన్నీ ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం। సో గేమ్ డెవలప్మెంట్కి సంబంధించిన ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి। సో లెట్స్ స్టార్ట్। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ గేమ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సో కొత్త కొత్త గేమ్స్ని క్రియేట్ చేసే ఆర్ట్ని గేమ్ డెవలప్మెంట్ అంటారు। సో సింపుల్గా చెప్పాలంటే ఒక ఐడియాని డిజైన్ చేసి, డెవలప్ చేసి, టెస్ట్ చేసి, రిలీజ్ చేసే వరకు ఇన్వాల్వ్ అయిన ప్రాసెస్ అంతా కూడా ఈ గేమ్ డెవలప్మెంట్ కిందకే వస్తుంది। సో ఒక గేమ్ డెవలపర్ అంటే ఒక ప్రోగ్రామర్ అవ్వచ్చు, ఒక సౌండ్ డిజైనర్ అవ్వచ్చు, ఒక ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఒక యానిమేటర్ అవ్వచ్చు, టెక్స్చర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు। బట్ వెయిట్ ఎ మినిట్, గేమ్ డెవలపర్ అంటే వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? సో ఇది ఎందుకంటే ఒక గేమ్ని క్రియేట్ చేయాలంటే దానికి డిఫరెంట్ కాంపోనెంట్స్ అవసరం ఉంటుంది। లైక్ స్టోరీ, క్యారెక్టర్స్, ఆడియో, ఆర్ట్, లైట్నింగ్, లెవెల్స్, ఎట్సెట్రా। సో ఫర్ ఎగ్జాంపుల్ మనం పబ్జీ గేమే కన్సిడర్ చేసినట్లయితే, సో ఇందులో ఒక ఐలాండ్లోకి ప్లేయర్స్ అందరూ కూడా పారాషూట్ తోటి డిఫరెంట్ ప్లేసెస్లో దిగుతారు। సో అక్కడ వాళ్ళకి వెపన్స్ అండ్ కిల్స్ కోసం డిఫరెంట్ ఎక్విప్మెంట్ దొరుకుతూ ఉంటుంది। సో వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తూనే కిల్స్ అనేవి పెంచుకుంటూ ఉండాలి। సో ఫైనల్గా ఎవరైతే మిగులుతారో వాళ్ళు విన్ అవుతారు। సో ఇది గేమ్ యొక్క స్టోరీ ఆర్ కాన్సెప్ట్। సో ఇలా ప్రతి గేమ్కి ఒక కాన్సెప్ట్ లేదా ఒక స్టోరీ ఉంటుంది। సో దాని మీదనే ఆ గేమ్ అనేది నడుస్తూ ఉంటుంది। సో దీనికి విజువల్ ఎఫెక్ట్స్ ఎంత ఇంపార్టెంటో ఆడియో ఎఫెక్ట్స్ కూడా అంతే ఇంపార్టెంట్। అండ్ లెవెల్స్ పెరిగే కొద్దీ డిఫికల్టీ లెవెల్ కూడా అబ్సల్యూట్లీ పెరుగుతుంది। సో ఇందులో ఏది మిస్ అయినా కూడా మనకి ఆ గేమ్ ఆడుతున్న ఆ మ్యాజిక్ ఫీల్ లేదా మజా అనేది పోతుంది। సో వీటిలో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా మనకి ఆ గేమ్ ఆడుతున్నప్పుడు వచ్చే ఆ మ్యాజిక్ ఫీల్, ఆ మజా అనేది పోతుంది। సో అందుకే మనల్ని డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో కూడా పర్ఫెక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు। సో అందుకే ఈ గేమ్ డెవలప్మెంట్ కోసం డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొఫెషనల్స్ని హైర్ చేసుకుంటారు। సో ఈ గేమ్ డెవలప్మెంట్ ప్రొఫెషన్స్ ఎలా ఉంటాయి అని అంటే, సో ఇందులో మనం 2 బ్రాడ్ డివిజన్స్ చేయొచ్చు, డిజైనింగ్ అండ్ డెవలపింగ్। సో గేమ్ డిజైనర్స్ అంటే ఒక గేమ్కి సంబంధించిన క్రియేటివ్ ఎలిమెంట్స్ అన్నీ హ్యాండిల్ చేస్తుంటారనమాట। అంటే లైక్ స్టోరీ, క్యారెక్టర్స్ రాయడం, గేమ్ రూల్స్, గోల్స్, ఛాలెంజెస్, సో ఇవన్నిటిని చూసుకోవడం, ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అండ్ గేమ్స్ నరేటివ్, డైలాగ్, ఏం టెక్స్ట్ డిస్ప్లే అవ్వాలి లాంటివి చేస్తారు। వెరాస్ డెవలపర్స్ వచ్చేసి మనం గేమ్ ఇలా ఇలా ఉండాలి అని చెప్పేసి ఏదైతే ఐడియా వేసుకున్నామో, ఏదైతే ప్లాన్ వేసామో, సో ఎగ్జాక్ట్లీ అలా వర్క్ అవ్వడం కోసం వాళ్ళు ఒక గేమ్ కోడ్ అనేది రాస్తారు। సో ఈ గేమింగ్ ప్రొఫెషన్స్ గురించి డీటెయిల్డ్గా వెళ్తే, సో ఫస్ట్ వచ్చేసి గేమింగ్ ఆర్టిస్ట్। సో గేమింగ్ ఆర్టిస్ట్ అంటే యానిమేటర్, 2D ఆర్టిస్ట్, 3D ఆర్టిస్ట్, కాన్సెప్ట్ ఆర్టిస్ట్, సో ఈ ఆర్టిస్ట్స్ అందరూ కూడా గేమ్ ఆర్టిస్ట్ అని। సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ క్రియేటివిటీ అండ్ స్కిల్స్ని యూజ్ చేసి గేమ్కి ఒక లుక్ అనేది క్రియేట్ చేస్తారనమాట। డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి గేమ్ ఎన్విరాన్మెంట్ ఇస్తారు। అలాగే ఒక షూట్ చేస్తున్నప్పుడు కానీ, సో ఫైర్, వాటర్, స్టోమ్, స్మోక్ ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ స్కెచెస్తో డిఫరెంట్ క్యారెక్టర్స్ని తయారు చేయడం అండ్ గేమ్ కోసం 3D గ్రాఫిక్స్ని తయారు చేయడం, సో ఇలాంటివన్నీ చేస్తుంటారనమాట। సో సింపుల్గా చెప్పాలంటే మనం చూసే ఈ గేమింగ్ వరల్డ్ అంతా సృష్టించేది ఈ గేమింగ్ ఆర్టిస్ట్। సో నెక్స్ట్ వచ్చేసి సౌండ్ ఇంజనీర్। సో సౌండ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక హారర్ సినిమా చూసి మనకు భయం కలుగుతుందన్న, లేదా ఒక గేమ్ ఆడేటప్పుడు మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసేది కూడా ఈ సౌండ్ అండ్ ఆడియో ఎఫెక్ట్స్। सो ई गेम आडेटప్పుడు వచ్చే సౌండ్ ఏదైతే ఉంటదో దాని వల్లనే మనకు ఒక టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది లేదా మనం ఏదైనా సాధించినప్పుడు వచ్చే మ్యూజిక్ వల్ల మనకు ఒక హ్యాపీనెస్ క్రియేట్ అవుతుంది సో ఒక గేమ్ ఆడేటప్పుడు మనకి ఎక్సైట్‌మెంట్ ఉండాలంటే పక్కా సౌండ్ ఉండాల్సిందే సో అందుకే ఈ గేమ్ డెవలప్‌మెంట్ లో సౌండ్ ఇంజనీర్ అనేది ఇంపార్టెంట్ ప్రొఫెషన్ సో ఒక గేమ్ కి బ్యాక్గ్రౌండ్ ఆంబియన్స్ ఇవ్వడం అండ్ డిఫరెంట్ సౌండ్ ట్రాక్స్ ఇవ్వడం అండ్ గేమ్ విజువల్స్ కి మ్యాచ్ అయ్యేలాగా ఆడియో ఇవ్వడం అండ్ ఉన్న క్యారెక్టర్స్ మూమెంట్స్ కి తగ్గట్టు సింక్ అయ్యేలాగా వాయిస్ ఇవ్వడం సో ఇలాంటివన్నీ కూడా సౌండ్ ఇంజనీర్ చేసే పనులు సో నెక్స్ట్ వచ్చేసి గేమ్ ప్రోగ్రామర్ సో నేను ఇందాక చెప్పినట్టే వీడియో గేమ్ ప్రోగ్రామర్స్ అంటే సో గేమ్ ఎలా రన్ అవ్వాలి ఎలా వర్క్ అవ్వాలి అనే దానికి వాళ్ళు కోడ్ రాస్తారన్నమాట మనకు కనిపించేదంతా ఒక డిజైనర్ డిజైన్ చేసినట్టయితే అక్కడ జరుగుతుందంతా కూడా ఒక ప్రోగ్రామర్ రాసిన కోడ్ వల్లే జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి గేమ్ లెవెల్ డిజైనర్ సో మన వీడియో గేమ్స్లో లెవెల్స్ వచ్చేసి ఎంత ఇంపార్టెంట్ అంటే అది లేకపోతే అసలు మనకి గేమ్సే ఆడబుద్ది కాదు ఎందుకంటే సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే కొద్దీ మనకు ఒక ఎంకరేజింగ్ ఫీలింగ్ వస్తుంది అట్ ది సేమ్ టైం ఒక ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది లేకపోతే ఆడిందే ఆడి ఈజీగా బోర్ ఫీల్ అయిపోతాం సో లెవెల్ పెరిగే కొద్దీ డిఫికల్టీ లెవెల్ పెరిగే కొద్దీ ఇంకా ఆడాలని చెప్పేసి ఒక ఎంతూసియాస్టిక్ ఫీలింగ్ అనేది పెరుగుతుందన్నమాట సో ఈ లెవెల్ డిజైనర్స్ అనేవాళ్ళు గేమ్ లెవెల్స్ మీద ఫోకస్ చేస్తారనమాట సో గేమ్లో ఎలాంటి వేరియేషన్స్ పెడితే బాగుంటుంది సో మనం ఎలా డిజైన్ చేస్తే ప్లేయర్స్ ఈచ్ స్టేజ్కి ఎంగేజ్ అవ్వగలుగుతారు ఎంటర్టైనింగ్గా ఫీల్ అవ్వగలుగుతారు సో ఇవన్నీ చూసుకుంటారనమాట సో నెక్స్ట్ వచ్చేసి గేమ్ టెస్టర్ సో గేమ్ టెస్టర్ వచ్చేసి ఒక గేమ్ని అంటే ఒక డిజైన్ చేసిన గేమ్ని మల్టిపుల్ టైమ్స్ ఆడి సో అసలు ఆ గేమ్ స్మూత్గా రన్ అవుతుందా యూజర్ ఫ్రెండ్లీగా ఉందా ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఇందులో ఏమైనా చేంజెస్ చేస్తే బాగుంటుందా అనే దాన్ని చెప్తారనమాట సో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తోటి డెవలపర్స్ దాన్ని మాడిఫై చేస్తారు సో సింపుల్గా చెప్పాలంటే ఒక ప్లేయర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అసలు ఆ గేమ్ ఎలా ఉంది ఆ గేమ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అనేది తెలుసుకొని దాన్ని ఇంకా ఎంజాయబుల్గా ప్లేయర్కి అనుకూలంగా మాడిఫై చేస్తారనమాట సో నెక్స్ట్ వచ్చేసి గేమ్ ప్రొడ్యూసర్ సో గేమ్ ప్రొడ్యూసర్స్ ఏంటంటే ప్రొడక్షన్ స్కెడ్యూల్ని మేనేజ్ చేయడం ప్రొడక్షన్ స్కెడ్యూల్ని మెయింటైన్ చేయడం డెవలప్మెంట్ టీమ్ని మేనేజ్ చేయడం అలాగే బడ్జెట్ కాంట్రాక్ట్స్ మార్కెటింగ్ వీటికి సంబంధించిన పనులన్నీ చూసుకుంటూ ఉంటారు సో గేమ్స్ అంటే బాగా ఇష్టం ఉండి గేమ్ డెవలపింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటే మీకు ప్రోగ్రామింగ్ వచ్చి ఉంటే డెవలపింగ్ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు లేదా క్రియేటివ్ ఇంట్రెస్ట్ ఉంటే గేమ్ డిజైనింగ్ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు సో మీ క్రియేటివిటీ మీద వర్క్ చేయాలనుకుంటే గేమ్ డిజైనింగే కాదు గ్రాఫిక్ డిజైనింగ్లో కూడా వెళ్ళొచ్చు సో అసలు ఈ గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఏంటి గ్రాఫిక్ డిజైనర్ అవ్వడం ఎలా ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే నా గ్రాఫిక్ డిజైనింగ్ ప్లేలిస్ట్ వెంటనే చూసేయండి అండ్ ఈ వీడియోలో బేసిక్గా గేమ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అండ్ గేమ్ డెవలప్మెంట్లో ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి అనేది చూసాను అండ్ నా నెక్స్ట్ వీడియోలో అసలు ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఎలా దీనికి సంబంధించిన కోర్సెస్ లేదా దీనికి సంబంధించిన స్టడీ ఇవన్నీ మాట్లాడుకుందాం సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకన్ క్లిక్ చేయండి అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్